గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల రాష్ట్రానికి వాతావరణ శాఖ మళ్ళీ రెడ్ అలర్ట్ చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ జనగామ హాస్పిటల్లో రికార్డ్ డెలివరీలు 24 గంటల్లో 31 ప్రసవాలు చేసిన డాక్టర్లు రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి వరద పోటెత్తడంతో అనేక చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం పెరుగుతుంది గోదావరి ఉపనదులైన ఇంద్రావతి ప్రాణహిత నదుల్లోనూ ఫ్లో పెరగడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నుంచి వరద గోదావరిలో కలుస్తుంది ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి 43 అడుగులకు చేరుకుంది దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చారు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది దీంతో ప్రాజెక్టులో 19 గేట్లు ఎత్తి 150,000 క్యూసెక్కుల వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలతో శబరి నది ప్రవాహం పెరిగింది భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఖమ్మం కాల్వడ్డు నుంచి రూరల్ ప్రాంతానికి గోళ్లపాడు నుంచి తీర్థాల వెళ్లే మార్గాలను పూర్తిగా క్లోజ్ చేశారు అధికారులు మున్నేరు వంతెన దగ్గర వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది దీంతో రాకపోకలు బంద్ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు నయా బజార్ స్కూల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి చెరువులు బాగులు వంకలకు వరద పోటెత్తింది హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు నుండి వరద నీరు 163వ జాతీయ రహదారిపై పోటెత్తుతోంది ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయం మేడారం లక్నవరం బొగత జలపాతం ఇలా అనేక పర్యాటక ప్రాంతాలకు హైదరాబాద్ వరంగల్ నుంచి వెళ్లే వారికి ఇదొక్కటే దారి కటాక్షపూర్ చెరువు దగ్గర వరదలోంచి వెళ్లేందుకు భయపడుతున్నారు వాహనదారులు భారీ వర్షాలకు వరంగల్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి దీంతో కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు కాలనీలకు వరద నీరు రాకుండా సైడ్ కాల్వలు నిర్మించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు స్థానిక సమస్యను పరిష్కరించకుండా ఏటా ఇలా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారని మండిపడ్డారు మాకు అక్కడ కాల్వ కాడ తీసేది ఉంటే మా వాటర్ మంచిగా వెళ్ళిపోతే మాకు ఇంత ఇబ్బందే ఉండదు కానీ ఇప్పుడైతే కట్టబట్ట లేదు తోడుగా రైక లేదు ఏం లేదు అన్ని ఇళ్లల్లో ఫుల్ అయిపోయినాయి నీళ్లు ఇప్పుడు మేము 18 సంవత్సరాలు అయితే అందులో ఉండబట్టి నివసించబట్టి ఎప్పుడు ఏం చేద్దామంటే ఏడు రేపు వచ్చుడు మళ్ళీ ముందు వరకు అని అంటారు సారు మా పరిస్థితి అయితే ఇప్పుడు నీళ్ళు ఏ దమ్మున వచ్చిట్లో మేము ఏం చదువుకోలేదు ఇళ్లల్లో మాత్రం నీళ్లు చాలా వచ్చినాయి నీళ్లు బయటే మోరీలు కావాలనే తండ్లాడతాను ఇంట్లో సామాన్ అంతా తడిసిపోయి ఇంటి తెచ్చుకునే కొద్ది కొద్ది సామాన్ తెచ్చుకొని పెట్టుకుంటారు ఆ ఉన్న సామాన్ నీళ్ళల్లో ఖరాబ్ అయిపోయి ఇంటి పోయినాక వండుకొని తినడానికి కూడా ఏమి ఉండవు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం బేచరేని గ్రామాన్ని వరద చుట్టుముట్టింది నిన్న గ్రామానికి చెందిన బస్వరాజు బాలయ్య అనే 75 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు దీంతో బాలయ్య దహన సంస్కారాలు చేయడానికి కుటుంబ సభ్యులు బంధువులు వాగులో పాడి మోసుకొని వెళ్లారు వేచరేని వాగుపై లో లెవెల్ కాజ్వే నిర్మాణానికి ఈ ఏడాది జనవరిలో 96 లక్షలు మంజూరయ్యాయి టెండర్లు పూర్తయినా కాంట్రాక్టర్ పనులు చేపట్టకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోతట్టు కాలనీలు నీట మునిగాయి మదీనా కాలనీ కరీం కాలనీ వసంత్ విహార్ ఆదర్శనగర్ డ్రీమ్ వ్యాలీ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరింది ఇళ్ల నుంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడింది భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి
రోడ్ల నాణ్యతపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు స్థానికులు. వరదలు వచ్చినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. పై నుంచి వస్తున్న వాటర్ సరిగా క్రిందికి పోవడానికి సరైన డ్రైనేజ్ కాలువలు మురికి కాలువ సరిగా లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. అందులో ఈ కాలువ లోపల కూడా సరైన రోడ్లు సరిగా లేవు. చిన్న హోతి నుంచి జైరాబాద్ టౌన్ మొత్తం వాటర్ అంతా కూడా ఇదే ఏరికి వస్తూ ఉంది. ఈ కింద మాన్యువల్స్ కానీ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఈ డ్రైన్ వాటర్ అంతా ఈ రెయిన్ వాటర్ మొత్తం ఈ ఫ్లడ్ అంతా వెనక్కి వచ్చేసి 2 రోజులు 3 రోజులు ఇక్కడే స్టాగ్నేషన్ ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, చెక్ డ్యాంలు అలుగుపారుతున్నాయి. ఊక చెట్టు వాగు, దుందుబి వాగులు జలకలను సంతరించుకుంటున్నాయి. కృష్ణా బేసిన్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో చెరువులు అలుగుపారుతుండగా కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్ట్ డేంజర్ లెవెల్ కు చేరటంతో భారీగా వరద నీటిని వదులుతున్నారు. రామడుగు ప్రాజెక్ట్ ఉధృత ప్రవాహంతో ఇప్పటికే పరివాహక ప్రాంతాలను అధికారులు అలర్ట్ చేశారు. నిర్మల్ జిల్లా భైన్సా మండలం తిమ్మాపూర్ చెరువుకు గండి పడింది. పంట పొలాల్లో రోడ్డుపై చెరువు నీరు వృధాగా పారుతుంది. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో రైతులు, మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది ఇలాగే చెరువుకు గండి పడగా అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాగులు పొంగి పొర్లుతున్నాయి. 4 రోజులుగా సింగరేణి ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టుకు భారీ వరద చేరుతుంది. ప్రాజెక్ట్ నిండుకుండలా మారి పొంగి పొర్లుతుంది. ప్రాజెక్టును సందర్శించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రాజెక్టు సమీపంలోకి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల చెరువులు, వాగుల కట్టలు తెగి రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మజ్జుగూడెం, నాచేపల్లి చెరువు, మాధారం గ్రామాల చెరువులు అలుగుపోస్తున్నాయి. దీంతో చేపలు పట్టేందుకు జనం బారులు తీరుతున్నారు. వేగంగా ప్రవహిస్తున్న వాగులోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు జనం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురం దగ్గర పెద్దవాగులోకి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ముండయ్య మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. నిన్న వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు ముండయ్య. నీటిలో చిక్కుకున్న గాలాన్ని తీసేందుకు వాగులోకి దిగి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన నదులుగా ఉన్న గోదావరి, మంజీరాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ఎస్ఆర్ఎస్పీకి ప్రస్తుతం 140,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 90 టీఎంసీల సామర్థ్యం గల ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం 70 టీఎంసీల నీరుంది. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 19,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. భారీ వర్షాలకు వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా తలపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి, పార్వతి బ్యారేజ్ మూడు గేట్లను తెరిచారు అధికారులు. ఎల్లంపల్లి గేట్లన్నీ లిఫ్ట్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి లక్ష్మీ బ్యారేజ్ వరకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రాణహిత నది ప్రవాహం కూడా భారీగా కొనసాగుతుండటంతో కాళేశ్వరం పుష్కరఘాట్ దగ్గర గోదావరి నది నీటి మట్టం మరింత పెరిగింది. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఓపెన్ కాస్తుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. వర్షం నీరు ఓసీల్లోకి చేరడంతో ఓబీ పనులు నిలిచిపోయాయి. కాళేశ్వరం బ్యాక్ వాటర్ భయం రైతుల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాలతో హైదరాబాద్ పురాణాపుల దగ్గర మూసినది ఉప్పొంగుతోంది. దీంతో మూసి ఒడ్డున ఉన్న చిన్న ఆలయాలు వరదలో మునిగిపోయాయి. ధోబీఘాట్ను బంద్ చేశారు. రెండు రోజులుగా మూసీ నదిలో వరద ప్రవాహం పెరుగుతోందన్నారు స్థానికులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పబ్లిక్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మూసీ రివర్ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు అధికారులు. ముంపు ప్రాంతాల వాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గుడికి వస్తుంటారు, వేరే వాళ్ళు వస్తుంటారు. వస్తుంటారు లేదు మేడం, చూడడానికి చూడడానికి వచ్చిందా? మేము వస్తూనే ఉంటాం ఇక్కడ. ఎక్కువ వేరే వాళ్ళకు వస్తూ రారు. విడిచిన నీళ్ళు కదా, గంటపేట నీళ్ళు విడిచిండ్రు, విడిచిండ్రు కానీ వాటర్తో నీళ్ళ ఉన్నది. ఇక్కడ అక్కడికి లెక్క నిలుతుండేది వాటర్, ఆ సెంటర్లోకి వెళ్ళి పోతుండే వాటర్. సైడ్ అంతా పోతుండే. ఇక్కడ వాళ్ళు బట్టలు కూడా బట్టలు ఆరేస్తుండే వాళ్ళు. ఇక్కడ అంతా వాడేస్తారు. ఇక్కడ లేలే, ప్రతి సంవత్సరం వస్తుంది ఇట్లా, ప్రతి సంవత్సరం వస్తుంది. లేదు లేదు, పోవద్దు ఇప్పుడు. వేరే అప్పుడు వేరే టైం అయితే నార్మల్ గానే ఉంటది, కాకపోతే వర్షం పడ్డప్పుడల్లా ఇట్లా ఇడుస్తూనే ఉంటారు వాటర్. వడతన్న ఇడుస్తూనే ఉంటారు. మొన్నటి వరకు ఈ మైసాగర్ వాటర్ ఇడిచిర్రు, ఇప్పుడు గండిపేట వాటర్ ఇడుస్తారు అనని చెప్పేసి చెప్పిర్రు. 10 వరకు ఇడుస్తానని చెప్పిర్రు. ఇక పబ్లిక్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు అందరు. మొత్తం తిరిగేవాళ్ళం, మొత్తం లాస్ట్ వరకు తిరిగేవాళ్ళం. ఇంత వాటర్ ఉండయి. ఇంకా ఈ మోరం పరేడ్లోనే అయితే మొత్తం ఆడుతూనే ఉంటారు పబ్లిక్. మోరంలోనైతే ఇప్పుడు వచ్చి ఇక్కడనే చేస్తుంటారు వాళ్ళు కూడా, సంబరాలు చేస్తుంటారు, అన్ని పీర్లు వస్తుంటాయి చేస్తుంటారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆడేవాళ్ళు అందరు. కానీ ఇప్పుడు ఇలా వచ్చేసింది కాబట్టి ఏం చేయలేరు, పోలేరు కూడా పోలేరు. ఇక్కడనే ఏది చేసినా ఇక్కడిక్కడ వరకే చేసుకుంటారు అందరు. 3-4 డేస్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇటంగా. ఏమో ఇప్పుడు వాటర్ మళ్ళీ ఇడుస్తున్నారా అంటే ఇక కొంచెం అలర్టే ఉండాలి అందరు, లేకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు వర్షం, ఇప్పుడు వాటర్ ఇడుస్తున్నా అంటే పోలీసు వాళ్ళే బంద్ చేస్తారు, రోడ్లు మొత్తం బ్లాక్ చేస్తారు. ఇక్కడ అక్కడ బ్లాక్ చేసేస్తారు, అక్కడ సర్జుమండి పటేల్ హోటల్ సైడ్ బ్లాక్ చేస్తారు. బయట వరకు వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇంకా వాటర్ లెవెల్ పెరుగుతాయి, వాటర్ లెవెల్ పెరిగితే అక్కడ వరకు వచ్చేస్తాయి మొత్తం. మనకు ఆ లెవెల్ వరకు వచ్చేస్తే ఆ ట్యాంకి సగం మునిగిపోతుంది, గుడి మొత్తం మునిగిపోతుంది. వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ మహానగరం తడిసి ముద్దవుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండలోని భవానీనగర్లో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. మోకాళ్ళ లోతు నీళ్లలోనే ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు వాహనదారులు. అలాగే భారీ వర్షాలతో కిలా వరంగల్ వరదమయమైంది. చారిత్రక కట్టడాలు జలమయమయ్యాయి. అండర్ బ్రిడ్జి కింద భారీగా నీరు నిలిచిపోయింది. వరంగల్ నగరంలో వర్షాలు వరదలపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వారం 10 రోజుల నుంచి కూడా వరంగల్లో వర్షాలు కురుస్తున్నాయి. వరద పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం? వరంగల్ నగరాన్ని అయితే వర్షాలు ముంచెత్తున్నాయని చెప్పచ్చు. వరదలతోటి చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రధానంగా ఒక గంట సేపు భారీ వర్షం కురిస్తే మరొక గంట సేపు బ్రేక్ ఇస్తుంది. దీంతో కొంతమేర అయితే పడిన వరద నీరంతా కూడా వెళ్లిపోతుంది. కానీ ఆ పడిన గంట సేపు మాత్రం 2 గంటల పాటు నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. ప్రధానమైనటువంటి రహదారులంతా కూడా డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లుతుండటం వరద నీటితోటి రాకపోకలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. భవానీ నగర్ కావచ్చు, ప్రశాంతి నగర్, ఆ ప్రాంతాలలో అయితే దాదాపు మోకాలు లోతు నీళ్లలోనే ఉండాల్సి వస్తుంది. నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కావచ్చు, 2-వీలర్స్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అటువైపు ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నారు. హన్మకొండలో ప్రధానమైనటువంటి కాలనీస్ గా చెప్పొచ్చు, భవానీ నగర్ కావచ్చు, ప్రశాంత్ నగర్ నుంచి దాదాపు ఒక 10-15 కాలనీలకు ఆ మెయిన్ రోడ్ నుంచే వెళ్తుంటారు. అక్కడ ఏ మాత్రం వర్షం కొట్టినా
దాదాపు గంట నుంచి 2 గంటల పాటు మోకాలు లోతు వాటర్ వచ్చి మెయిన్ రోడ్ మీద చేరుతుంది. దీంతో అడవైపు ప్రయాణం చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇక సేమ్ టైం లో చూస్తే ఇక హంటర్ రోడ్కు సంబంధించి బొందివాగుకు సంబంధించి నగరానికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల నుంచి మత్తరిపోతుండడం ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ చేరుతుంది. డ్రైనేజీ వాటర్ ఇవన్నీ కలవడంతో అక్కడ ఇప్పటికే అనేక కాలనీలు ముంపుకు గురయ్యాయి. మరోవైపు ప్రధాన రహదారి పైన కూడా షాయంపేట దగ్గర ఒకటి, తర్వాత అండర్ బ్రిడ్జి సంతోష్ మాత టెంపుల్ సమీపంలో ఒకటి, తర్వాత చిన్న అండర్ బ్రిడ్జి, తర్వాత పెద్ద అండర్ బ్రిడ్జి, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు అక్కడ చేరుతుంది. ప్రధానంగా అండర్ బ్రిడ్జి దగ్గర వరంగల్ నగరం సంబంధించి అండర్ బ్రిడ్జి అత్యంత కీలకమైనదని చెప్పొచ్చు. ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టేషన్ నుంచి, హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇటు శివనగర్ కావచ్చు, పిరకవాడ, ఫోర్ట్ వరంగల్, ఇట్లా అనేక ప్రాంతాలకు ఖమ్మంకు వెళ్లడానికి ప్రధానమైనటువంటి దారి ఈ అండర్ బ్రిడ్జి. దగ్గర మాత్రం దాదాపు 2 నుంచి 3 ఫీట్ల వరకు కూడా వాటర్ చేరింది. ఇప్పటికే అలాగనే కొనసాగుతుంది. దీంతో అటువైపు రాకపోకలు చేయాలంటే కూడా ఇబ్బంది గురవుతున్నారు. చాలా వెహికల్స్ అండర్ బ్రిడ్జి కింద ఆగిపోతున్నాయి ఆ వాటర్ లో. దీంతో వాటిని తోసుకుంటూ బయటికి రావడం కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. టూ వీలర్స్ అయితే మొత్తం సైలెన్సర్ లోకి వాటర్ వెళ్లడంతో ఆగిపోతున్నాయి. తిరిగి మళ్లీ మెకానిక్ దగ్గరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ టైంలో రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. కొంతమంది కింద పడుతున్నటువంటి సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఇక కిలా వరంగల్ కు సంబంధించి చూస్తే ఇది చారిత్రాత్మకమైనటువంటి నగరం. ఇక్కడ కాకతీయులకు పాలించినటువంటి పాలనకు సంబంధించినటువంటి చిహ్నాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పార్కులు ఇవంతా కూడా పర్యాటకులతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా అక్కడ పర్యాటకులకు వస్తారు. కానీ ఇప్పుడు వర్షాల నేపథ్యంలో కోట్ వరంగల్ మొత్తం కూడా ముంపుకు గురైంది. కాకతీయుల కాలం నాటి శిలా సంపద మొత్తం కూడా వర్షానికి తడిసి ముద్దవుతుంది అని చెప్పచ్చు. ఇటు పడమర కోట కావచ్చు, తూర్పు కోట కావచ్చు, మధ్య కోట, 3 కోటలలో కూడా కోట వరంగల్ మొత్తం కూడా వర్షం నీటితో నిండిపోయింది. ఆ లోపలికి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక వరంగల్ నగరానికి సంబంధించి ఇటు సమ్మయ్య నగర్ కావచ్చు, లేకపోతే అండర్ రోడ్ లో ఉన్నటువంటి సంతోష్ మాత నగర్ కావచ్చు, తర్వాత ఎస్ఆర్ నగర్, ఇలా చెప్పుకుంటే చాలా కాలనీలు, దాదాపు 36 కాలనీలు ఇప్పటికీ ముంపుకు గురయ్యే ఉన్నాయి. చాలా కాలనీలకు సంబంధించి పునరావాస కేంద్రాలకు తరలించారు, అక్కడనే ఉంచారు. చాలా మంది ఇళ్లలోంచి బయటికి వెళ్లిపోయి వాళ్ళ బంధువుల ఇళ్లలో కావచ్చు వాళ్ళ దగ్గర ఉంటున్నారు. ఇది తర్వాత సోమిడి దగ్గర పిడుగుపడటం, హన్మకొండ జిల్లాకు సంబంధించి సోమిడి దగ్గర కాజీపేట సమీపంలో ఒక పిడుగుపాడు తోటి ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా ధ్వంసమయ్యాయి. తర్వాత బిల్డింగ్ సంబంధించి క్రాక్ వచ్చేసింది. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఇక హన్మకొండ నుంచి ఏటు నాగారం వెళ్లాల్సినటువంటి ప్రధాన రహదారిలో ఉన్నటువంటి నీరుకుల్లా దగ్గర చెరువు కూడా మత్తడి పడుతుంది. కటాక్షపూర్ కు సంబంధించి ఇది కటాక్షపూర్ కు సంబంధించినటువంటి చెరువు మత్తడి పడుతుండటంతో ఇప్పటికీ డేంజర్ గా ఉంది. పోలీసులు ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ ను దాదాపు మళ్లించారని చెప్పొచ్చు. భారీ వెహికల్స్ మాత్రమే అటువైపు పంపిస్తున్నారు. ఇంకా వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండటంతో మరో 1-2 గంటల్లో పూర్తిగా ఇక్కడి నుంచి రాకపోకలు బ్రేక్ చేసే అవకాశం ఉంది. తర్వాత వీళ్ళను నర్సంపేట మీదుగా మల్లంపేట మీదకి వెళ్లి కొన్ని వెహికల్స్ డైవర్ట్ చేస్తున్నారు ఇప్పటికే. తర్వాత తాడ్వాయి దగ్గర నుంచి భూపాలపల్లి వెళ్లడానికి కొన్ని వెహికల్స్ అన్నింటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. కేవలం పెద్ద వెహికల్స్, భారీ వెహికల్స్ మాత్రమే అటువైపు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికీ పోలీసులు అయితే పహార కాస్తున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి అన్ని చెరువులు అయితే మత్తడి పడుతున్నాయి, పొంగి పొర్లుతున్నాయి, తర్వాత వాగులు వంకలు చాలా సమృద్ధిగా వాటర్ కనిపిస్తుంది. చాలా చోట్ల జల దిగ్బంధంలో ఉంచుకున్నారు. అయితే వరంగల్ నగరానికి సంబంధించి కావచ్చు, ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి వర్షాకాలం వస్తే వరదలు వస్తున్నాయి, ముంపు గురవుతున్నారు, తర్వాత చాలా ఇళ్లలో ముంపు గురై చాలా నష్టపోతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే వెదర్ రిపోర్ట్ వస్తుంది, ప్రతిసారి రెడ్ అలర్ట్ అనో లేకపోతే ఆరెంజ్ అలర్ట్ అనో వెదర్ రిపోర్ట్ వస్తుంది, వర్షాలు వస్తున్నాయి, ముంపు గురవుతున్నాయి. కానీ ముందస్తుగా అలర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇమీడియట్లీ తక్షణ సహాయం అందించడానికి కావచ్చు, లేదా ముంపు వస్తుంది ముందే అక్కడ హెచ్చరికలు జారీ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళను తర్వాత వాళ్ళ వస్తువులకు సంబంధించి కానీ వాళ్ళ ఫర్నిచర్ కానీ అవన్నీ పాడేయకుండా వాళ్ళకు ముందుగా అధికారులు అక్కడ సమాచారం ఇవ్వడంలో కావచ్చు, వాళ్ళకు కావలసినటువంటి సమాచారాన్ని ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. దీంతో పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇక ఏజెన్సీ ఇది నగరంలో ఇట్లా ఉంటే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి చాలా వరకు వాగులు వంకలు పొంగి పొరుగుతున్నాయి. తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాగులు దాటలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామం సంబంధించి ఒకరు చనిపోయారు, మరొకరు తీవ్ర అస్వస్థ గురైతే జోల కట్టి దుప్పటి కట్టి ఒక కట్టె కట్టుకుని తీసుకొచ్చి ఏటూ నగరం ఆసుపత్రికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ముంపుకు గురవుతున్నాయి, తర్వాత వరదలు వచ్చిన సమయంలో వాళ్లకు ముందస్తు జాగ్రత్తలు కావచ్చు, లేదా ముందుగానే వాళ్లకు కావాల్సినటువంటి వైద్యం కావచ్చు, ఇతర సదుపాయాలు అక్కడ కల్పించడంలో కావచ్చు, తాగునీటికి సంబంధించి, తర్వాత నిత్యావసర వస్తువులు, పాలు అలాంటి వస్తువులు కానీ
ముందుగా అక్కడ అందజేయడం లేదా వాళ్ళకు కొన్ని ముందే గైడ్లైన్స్ అంటే సూచనలు చేయడం గాని ఫెయిల్ అవుతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా చాలా చక్కటి నుంచి ఇదే ఆవేదన చాలా మంది జనం దగ్గర నుంచి వ్యక్తమవుతుంది. రాత్రికి రాత్రే వరద వచ్చేస్తుంది, ముంపు గురవుతున్నాం, మొత్తం నీళ్ళలోకి నీళ్లు మొత్తం తమ ఇళ్లను ముంచెత్తుతున్నాయి. ఆ తర్వాత అధికారులు వస్తున్నారు మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపడమో లేకపోతే వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో లేకపోతే మేము వేరే ప్రాంతాలకు వెళ్లటమో జరుగుతుంది. కనీసం ముందస్తుగా మాకు సమాచారం ఇవ్వట్లేదు. ప్రతి ఏడాది కూడా వర్షాలు ముంపుకు గురవుతున్నాయి, శాశ్వత పరిష్కారాలు చేయట్లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంది. సాకేత్. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట జిల్లాలోని చేర్యాల బస్టాండ్ పరిసరాలు జలమయమయ్యాయి. బస్టాండ్లోకి వెళ్లే మార్గం చెరువులా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటోందంటున్నారు ప్రయాణికులు. అధికారులకు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీని గురించి పట్టించుకున్న నాగులు ఎవరు లేరు. అందుబాటులో ఉంచి అందరిని సలహా చేయగలరని కోరుతున్నాను. కానీ 15 ఏళ్ళ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉన్నది, ఇప్పటికైనా అదే పరిస్థితులు ఉన్నది కాబట్టి దాని గురించి మీరు పట్టించుకోగలరు తెలియదు. స్వార్థ ప్రయోజనాల కోసమే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికార పార్టీలో చేరారన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత పంజాల రామాంజనేయులు గౌడ్. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎవరూ వెళ్లలేదన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలంతా పార్టీతోనే ఉన్నారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు పంజాల రామాంజనేయులు గౌడ్. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికైనా డిక్లేర్ అయిందా? బీసీలో అనేటప్పుడు మేము బీసీలో ఉన్నాం, గతంలో 35 ఏళ్ళ సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము బీసీగా టికెట్ కా ఆశించడం తప్ప భువనగిరి బెంగళూరు కర్ణాటక స్టైల్లో పార్లమెంటుకి 2 బీసీలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరు చెప్పారు. మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రేవంత్ రెడ్డే చెప్పాడు 2 బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశం చెప్పారు. ఒకవేళ మాకు కావాలని అడిగినాం, అడిగినంత మాకు టికెట్ అయితే రాలేదు. కానీ నువ్వు రాలేదంటే ఏదో షాక్ చెప్పేసి వెంకటరెడ్డి గారి పేరు అడ్డం పెట్టుకొని మాకు బీసీలకు ఇస్తుంది నాకు ఇస్తలేడనే ఉద్దేశంతో అని చెప్పడం నీకు ధర్మం కాదు. నువ్వు కావాలని నీకు లావాదేవీల గురించి మీరు గతంలోనే మీరు ఓడిపోయిన సంది కూడా 4 సంవత్సరాల సంది పార్టీని డెవలప్ చేయకుండా మీద ఒత్తిడి కార్యకర్తలు చేసి బలమైన ఒక కమిటీలో గల స్థానిక స్థానిక మండల ప్రెసిడెంట్ కానీ బ్లాక్ ప్రెసిడెంట్ కానీ మున్సిపల్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా పుట్టి అనామకులకు టికెట్ ఇచ్చి గెలిచే నువ్వు ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ ఓడిపోవడమే జరిగింది. అదే ఇప్పుడు పాత కాంగ్రెస్ గట్టి కాంగ్రెస్ ఏడున్న గెలిచిరేడని అంటే ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి ఉన్న వాళ్ళే గెలిచిన సంఖ్య కనబడుతుంది. నీకు అనుకున్న ఒక వ్యక్తి కూడా గెలిచిన మనుషులు కారు. కాబట్టి ఏది ఏమున్నా భువనగిరి నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. ఆనాటి 35 ఏళ్ల సంది ఉన్న కార్యకర్తలు ఒక్కరు కూడా ఓలే. నీ ఎంబడి వచ్చారు 5 ఏళ్ళు వచ్చారు, నీ ఎంబడి ఒకరిద్దరు నీ దగ్గరికి వచ్చి ఏదోనా వస్తే సీఎం దగ్గర పోయి నేను కలిసడం జరిగితే పోయిన వాళ్ళ లిస్టులా నువ్వు ఎవరు అని పేరు చెప్పలేని స్థితిలో ఉన్న మనుషులను తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అది ఎంత సిగ్గుచేటో అని చెప్పాలి. జనగామ జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో డెలివరీలు చేశారు డాక్టర్లు. 24 గంటల్లోనే 31 డెలివరీలు చేసి రికార్డును సృష్టించారు. ఇందులో 17 నార్మల్ డెలివరీలు కాగా 14 సిజేరియన్ డెలివరీలున్నాయి. డాక్టర్ల పనితీరును అభినందిస్తూ ట్వీట్ చేశారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. నిజామాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మాఫియా రాజ్యమేలుతోంది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు కలిసి ఇష్టారాజ్యంగా భూముల ధరలు పెంచారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే రియల్ వ్యాపారం సాగేలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరం నిజామాబాద్ 15 ఏళ్ల క్రితం కార్పొరేషన్ గా మారిన తరువాత రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది. ఈ క్రమంలో రియల్ వ్యాపారుల ఆగడాలు మొదలయ్యాయి. నిజామాబాద్ నగరంలో ఒక విల్లా ఖరీదు 1.5 కోట్ల.
విస్తీర్ణాన్ని బట్టి వీటి ధరలు 3 కోట్ల వరకు ఉన్నాయి. హైదరాబాద్ కి దగ్గరగా ఉండడంతో సిటీ కల్చర్ బాగా కనపడుతుంది. నగరంలో ఇప్పుడంతా గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ కల్చర్ వచ్చేసింది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. నిజామాబాద్ నగరం విస్తీర్ణంలో చిన్నగా ఉంటుంది. ఇది వరకే నిర్మాణాలున్నాయి. కొత్తగా సిటీలో స్థలాలు కావాలంటే దొరకని పరిస్థితి. దొరికినా కోట్లాది రూపాయలు చెల్లించాలి. కార్పొరేషన్ అయ్యాక విలీన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగింది. అయితే నిజామాబాద్ నగరం చుట్టూ భూములున్నా కొన్ని ప్రాంతాలకే డిమాండ్ ఏర్పడింది. కావాలనే కొందరు వ్యాపారులు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని ఎక్కువ రేటుకు భూములు కొనుగోలు వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రియల్ వ్యాపారులు సిండికేట్ గా మారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నగరం చుట్టూ వెంచర్లు వెలిసినా కొన్ని ప్రాంతాల్లోనే అమ్మకాలు జరుగుతున్నాయి. రియల్టర్లు తామనుకున్న ప్రాంతాల్లో వెంచర్లు చేస్తున్నారు. ఇందులో ఇండ్లు కట్టి అమ్ముతున్నారు. నిజామాబాద్ శివార్లో గజం భూమి 25,000 చేరుకుంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాలు కడుతూ ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. దీంతో భూమి రేటు అందుబాటులో లేకుండా పోయిందంటున్నారు జనం. నిజామాబాద్ శివార్లో వెంచర్లకు అనువైన భూములు చాలా ఉన్నాయి. నాగారం బాన్స్వాడ రూట్, కాలూర్ ఖానాపూర్, కేస్పల్లి డిచ్పల్లి, న్యాలకల్ సిర్పూర్, సారంగపూర్, ఇలా అన్ని వైపులా అనుకూలమైన భూములున్నాయి. కానీ రియల్టర్లు కొన్ని ప్రాంతాలకే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడుతున్నారు జనం. లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు ప్లాట్లు కొనుగోలు చేయలేక అద్దె ఇళ్లలో ఉంటున్నామంటున్నారు సామాన్యుడు, చిరు వ్యాపారులు. ఎక్సైజ్ తర్వాత ఖజానాకి అధిక ఆదాయం ఇచ్చే రియల్ రంగం కొందరు వ్యాపారుల చేతుల్లో బందీ అయిందని మండిపడుతున్నారు జనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 46 అడుగులకు చేరింది. మరికొద్దిసేపటికి నీటిమట్టం 47 అడుగులకు చేరినట్లు తెలుస్తోంది. కరకట్టపై రాకపోకలు నిలిపేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ కదిర అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు మైదాన ప్రాంతం, లోతట్టు ప్రాంతం అని తేడా లేకుండా ప్రతి చోట కూడా కురుస్తూనే ఉంది. ఖమ్మం మొత్తం కూడా వర్షపు నీటితో తడిసి ముద్దవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పట్టణాలు, గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలని తేడా లేకుండా ప్రతి ఒక్క చోట వర్షపాతం అనేది భారీగా నమోదవుతూ ఉంది. ప్రస్తుతం జిల్లాలో చూసుకున్నట్లయితే పాలేరు నియోజకవర్గం నుంచి మొదలుకొని వైరా నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్ నుంచి మొదలుకొని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కిన్నెరసానికి కూడా భారీగా వరద పోటెత్తా ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క చోట వర్షం కురుస్తుండటంతో ఖమ్మం జిల్లా మొత్తం కూడా జలదిగ్బంధంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కువగా ఖమ్మం నగరంలో కూడా అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి భావించలేదు. ఖమ్మం నగరానికి కూడా మున్నేరు ముంచెత్తే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ సమీప ప్రాంతాలైన వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించి అనేక రకాల సౌకర్యాలను అక్కడ కల్పించడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 23 అడుగుల గరిష్ట స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం అదే స్థాయిలో పాలేరు రిజర్వాయర్ ప్రవేశిస్తూ ఉంది. అదేవిధంగా వైరా నియోజకవర్గంలో ఉన్న వైరా రిజర్వాయర్ కూడా అదే స్థాయిలో దాదాపుగా 20 అడుగుల మేర ప్రవహిస్తూ ఉంది. అన్ని అలుగులు పొంగిపొర్లుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతరాయం ఏర్పడటంతో పాటు కనీసం లోతట్టు ప్రాంతాలైన ప్రాంతాలన్నింటిలో కూడా కనీసం బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. గోళ్లపాడు తీర్థాల మధ్యన కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడ పశువుల కాపురులు పశువులు తీసుకొస్తుంటే అక్కడ పశువులు కూడా నీళ్లలో కొట్టుకొని పోవడం జరిగింది. వరద తాకిడికి ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతంలో ఎక్కువగా వరద అనేది ప్రవహిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మైదాన ప్రాంతానికి తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద దాదాపుగా 407 అడుగుల వద్దకు చేరుకునే పరిస్థితి కనిపించినట్టు తెలుస్తూ ఉంది. జిల్లాలో కురుస్తున్న వర్షంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పేరూరు వద్ద వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రస్తుతం అక్కడ గోదావరి వద్ద కూడా నీటి మట్టం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే 1 గంట సేపట్లోనే 1 అడుగు మేర గోదావరి నీటి మట్టం అనేది పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అనేక చోట్ల
సింగరేణి ప్రాంతాలైన సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు లాంటి ప్రాంతాల్లో కూడా బొగ్గుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా అక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంత వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఎవరికి సెలవులు ప్రకటించవద్దు, సెలవులు ప్రకటించినట్లయితే అధికారులు విధుల్లో లేకపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి భావించిన యాజమాన్యం అదేవిధంగా ఉన్నతాధికారులు వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి వారిని మైదాన ప్రాంతాలకు ఎలా తరలించాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పాలేరు వద్ద భారీగా వరద పొంగి పొరులుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నీటి మట్టం గంటగంటకు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయిన గోదావరి ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈసారి వచ్చే వరదల వల్ల దాదాపుగా రెండో ప్రమాద హెచ్చరికను కూడా దాటి ప్రవహిస్తుందని చెప్పేసి అందరు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోదావరి వద్ద చాలా ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఎందుకంటే జిల్లాలో కురుస్తున్న వర్షం కారణంగా అదేవిధంగా ఏజెన్సీలో కూడా వర్షం కురుస్తుండటంతో అక్కడ చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూస్తే అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా భారీగా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. ఏజెన్సీ ప్రాంతంతో సంబంధం లేకుండా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా భారీగా వర్షపాతం నమోదవుతుండటంతో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వర్షపాతం నమోదవుతున్న దాన్ని బట్టి ఇక్కడ అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పి సూచనలు అందినట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కువగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అవసరం వస్తే ఏదైతే జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉందో అక్కడే ఆ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తరలించాలని చెప్పేసి అధికారులకు సూచనలు అందినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటి చాలామంది పునరావాస కేంద్రాలు కొన్ని సౌకర్యాలు లేవని చెప్పేసి ఫిర్యాదులు అయితే అందుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా కింది స్థాయి అధికారులను, ఉన్నత స్థాయి అధికారులు అయితే ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం క్రమంగా అన్ని ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టులలో ఒకవేళ అలుగు పోసినట్లయితే చాలామంది లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మహిబాద్ వెళ్ళటానికి కానివ్వండి, ఇటు హైదరాబాద్ వెళ్ళటానికి కానివ్వండి, దారులన్నీ కూడా మూసుకుపోయాయి. అదేవిధంగా బోనకల్ నుంచి వచ్చే, ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలు కూడా బోనకల్ వద్ద ఏదైనా ఉధృతి వచ్చినట్లయితే అక్కడ కూడా నిలిచిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వైరా రిజర్వాయర్ కూడా అలుగుపోసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దుమ్ముగూడెం, చర్లతాలిపేరు ప్రాజెక్టులు కూడా భారీగా వరద వస్తుండటంతో అవి కూడా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా పోటెత్తున్నాయి. వాటిని కూడా ఎక్కువగా దిగువ ప్రాంతానికి విడుదల చేయడం కోసం అక్కడ అన్ని అధికారులు అన్ని సన్నద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు 24 గంటలు కష్టపడితే తప్ప ఈ వరదలకు సంబంధించిన ఇక్కడ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడే పరిస్థితి ఉండే అవకాశం కనపడటం లేదు. ఇప్పటికైనా అధికారులు ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు వారికి సంబంధించిన కష్టాల గురించి చెప్తున్నారో వాటిని తీర్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కూడా అనేక రోజుల నుంచి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెయిన్ సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, పాలేరు. అక్కడ పక్షులను పిలిస్తే పలుకుతాయి, రమ్మంటే వచ్చి మీద వాలిపోతాయి, రకరకాల శబ్దాలతో సందడి చేస్తాయి. ఇదంతా వరంగల్లోని ఓ ఆయుర్వేద వైద్యుడి ఇంటి ఆవరణలో కనిపించే దృశ్యాలు. ఇంటినే పక్షుల ఆవాసంగా ఆయన మార్చారు. ఇతని పేరు డాక్టర్ గుర్రం సంపత్ కుమార్, ఆయుర్వేద వైద్యుడు. 20 ఏళ్ల కిందట ఖిలా వరంగల్ ప్రాంతం నుంచి పెట్రోల్ పంపు దగ్గరకు మకాం మార్చారు. తనకున్న స్థలంలో ఓ భవనాన్ని నిర్మించుకున్నారు. అంతకు ముందే ఇక్కడి చెట్లపై రకరకాల పక్షులు ఉండేవి. సంపత్ కుమార్ ఇల్లు కట్టిన తర్వాత అలవాటు ప్రకారం ఆ పక్షులు ఇక్కడికి వచ్చేవి. అది గమనించిన సంపత్ కుమార్ వాటికి ప్రతిరోజు బియ్యపు గింజలు, మొక్కజొన్న, పచ్చజొన్నలు, రాగులు ఆహారంగా పెడుతూ తాగటానికి నీటిని అందించేవారు. తర్వాత పక్షుల కోసం అట్టపెట్టెలు, ప్లాస్టిక్ డబ్బాలకు వరిగడ్డితో కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేశారు. కాకులు, చిలుకలు, పావురాలు, పిచ్చుకలు ఈ గూళ్లలో నివాసం ఉంటున్నాయి. 10 రకాల రామచిలుకల కోసం ఇంటిపైన ప్రత్యేక షెడ్డును నిర్మించారు డాక్టర్ సంపత్ కుమార్. రామచిలుకలకు రుద్ర, కిట్టి, టూటి, ఫ్రూటి, మిట్టు, బిట్లు అని పేర్లు పెట్టారు. పక్షులను జ్యోతి, శోభ, రాజు, రాణి, చిట్టి తదితర పేర్లతో పిలుస్తుంటారు. రామచిలుకలు ఆయనపై వాలిపోయి ముద్దు పెడుతుంటాయి. తాను అందుబాటులో లేని సమయంలో తన భార్య, పిల్లలు పక్షులకు సేవలు చేస్తుంటారన్నారు సంపత్. ఈ పక్షులను కూడా చూస్తుంటే ఏంటంటే పక్షులు వచ్చి తినిపోతే కానీ మన దగ్గర రాదు. ఇదే టైంలో ఏమైపోయింది, కరోనా ఒకటి కూడా స్టార్ట్ అవుతుంది. మనం అంతకుముందు ఏంటంటే ఒక డాక్టర్ కనుకో లేదా లయన్స్ క్లబ్ మెంబర్గా గెట్ టుగెదర్ అట్టడి పోయేది, ఇప్పుడు పోయే పది లేదు. సో నేను రిలాక్స్ కావాలంటే ఏందని ఆలోచించి ఈ పెట్ బర్డ్స్ను ఖరీదు చేయడం జరిగింది. చిన్న పిల్లలను ఇంక మామూలుగా
సిరంజితోని వీటి ఫీడింగ్ చేసి పెంచాను. ఇక ఉదయం సాయంత్రం ఎవరో వాళ్ళం వీటితో గడుపుతాం. ఈ గడపడం కూడా ఏంటంటే ఆ పక్షులు బయట పక్షులు తినిపోవడం, మా పక్షులకు మేము పెట్టడం, ఈ వీటి వల్ల చాలా సంతృప్తి అన్నట్టు. నేను 60 సంవత్సరాలు ఐ క్రాసడ్, కానీ ఇప్పటి వరకు బీపీ షుగర్ అలాంటిది ఏం లేదు. ఎందుకంటే నేను వీటితో రిలాక్స్, నాకు దేనితోనూ ఉండదు. నా చిన్నప్పుడు నా పిల్లలను ఎట్లా నేను దగ్గర తీసుకున్న గుర్తులేదు, కానీ ఈ పిల్లలకన్నా ఎక్కువ నేను కానీ మా మేడం కానీ కింద అడుగుల చప్పుడు మేము మెట్లు ఎక్కుతుంటేనే అవి గుర్తుపట్టి మమ్మల్ని నడుస్తుంటాయి. మా మేడం సాయంత్రం పూట వచ్చి చెట్లకు నీళ్లు పోటీ వీటి మందులు ఇచ్చిపోతుంది. ఒకవేళ కనుక తను రావడం లేట్ అయితే శోభా శోభా అని అరుస్తుంటాయి, తను వచ్చినాక కాముకుంటాయి. నేను దాదాపు పొద్దున ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట, మళ్ళీ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీటితో గడుపుతా. దాంతో నాకు రిలాక్స్ అవుతుంది. సంపత్ కుమార్ కనిపించకపోతే పక్షులు అరుస్తుంటాయన్నారు ఆయన భార్య శోభ. ఇంటి చుట్టూ పిట్టగోడపై తాగునీరు, డబ్బాల్లో బియ్యం గింజలు, మొక్కజొన్నలు, రాగులు పక్షులకు ఆహారంగా పెడతామని తెలిపారు. బయట పక్షులు మా బంగ్లా మీదకి వస్తాయి పొద్దున సాయంత్రం, వాటికి ఆహారము వేయడానికని చెప్పని మేమే పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పని మాకు మైండ్ రిలాక్స్ కోసము మేము పెంచుకుంటున్నాం. పొద్దున సాయంత్రం వస్తాం, నేను కూడా వస్తా. పైగా పైన సార్లు అయినప్పుడైనా వాటరు ఫుడ్ గిట్ల పెడతాం. వీటికి కూడా నేను చూసిపోతా, శోభా శోభా అని పిలుస్తుంది. పొద్దున సాయంత్రం వచ్చి వీటికి కూడా నేను చూసి వెళ్తా. వాటర్ గిట్ల లేకుండా ఫుడ్ లేని వస్తా సాయంత్రం, అంటే రోజులు ఒక్కసారి 2 సార్లు అయినా వస్తా పైకి వస్తా. సంపత్ కుమార్ ఇంటిలోని పక్షులను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం వచ్చి వెళ్తుంటారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.